పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు కమలదళం కథన వ్యూహం. వచ్చే లోక్సభ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై మేధోమదనం. తెలంగాణలో పాగా వేయటంపై ప్రత్యేక దృష్టి. నేటి నుంచే బీజేపీ కార్యవర్గ సమావేశాలు. ప్రధాని మోడీ, అమిత్ షా సహా ముఖ్య నాయకులు నేటి రాక భాగ్యనగరంలో ఎడుచూసినా స్వాగత తోరణాలే. కదిలొచ్చిన కాషాయ సేన శంషాబాద్లో పెద్ద ఎత్తున జేపీ నడ్డా రోడ్ షో. భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు. వేదికపై ముగ్గురే, మోడీ, జేపీ నడ్డా, పీయూష్ గోయల్. కార్యవర్గ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు. హైదరాబాద్ చేరుకున్న ఐదుగురు ముఖ్యమంత్రులు. కేసీఆర్, మీ సంగతి తేల్చేందుకే సమావేశాలంటూ బండి సంజయ్ వ్యాఖ్య. టీఆర్ఎస్కు కౌంట్ డౌన్, ప్రజలు బై బై కేసీఆర్ అంటున్నారు. సమావేశాల్లో మహారాష్ట్ర, తెలంగాణలపై చర్చ జరుగుతున్న తరుణ్చోక్. ఇక నూపూర్ శర్మ, దేశాన్ని రెచ్చగొట్టారు. నోటీ దూసుతో బాధ్యతారహితమైన వ్యాఖ్యలు. ఆ కారణంతోనే దేశమంతా ఆగ్రహాగ్ని. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. సస్పెండ్ అయిన బీజేపీ నేతపై సుప్రీం తీవ్ర ఆగ్రహం. ఇక విద్వేషం, విభజనే బీజేపీ ఎజెండా. అబద్ధాల పునాదులపై మోడీ పాలన. మీరు ఊతమివ్వకున్నా ప్రగతి సాధించాం. తెలంగాణను చూసైనా నేర్చుకోండి. కొత్త ఆరంభానికి మీకు ఇదే సరైన వేదిక. అంతరాలు లేని సమాజం కోసం ఆలోచించండి అంటూ ప్రధానమంత్రికి కేటీఆర్ లేఖ. ఆంధ్రజ్యోతి, దేశం మొత్తానికి నూపూర్ సర్ క్షమాపణ చెప్పాలి. ఆమె నోటి దురుస్తున్న వల్లే అగ్గి రాజుకుంది. దేశంలో దురదృష్ట ఘటనలకు ఆమె కారణం. నూపూర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కోర్టు పరిధిలోని అంశంపై డిబేట్లేంటి? అవి దుర్వినియోగమైతే యాంకర్పై ఎఫ్ఐఆర్. బీజేపీ బహిష్కృత నేత నూపూర్ శర్మపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు. దేశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేయాలని ఆమె పిటిషన్, తిరస్కరణ. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వండి. బెంచ్ వ్యాఖ్యలపై సీజేకు లెటర్, పిటిషన్. ఇక బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజం. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో పాగా వేసేందుకు రోడ్ మ్యాప్. కేంద్రంలో హ్యాట్రిక్, దక్షిణాదిన పార్టీ విస్తరణ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల లక్ష్యమిదే. ప్రధాన కార్యదర్శితో నడ్డా సమావేశం. ఎజెండాపై అధ్యక్షుడు సమీక్ష. నేడు తీర్మానం. కమలదళం ఉరుకులు. టీఆర్ఎస్ చర్యలతో పుంజుకున్న బీజేపీ. గ్రామాల్లోనూ కాషాయ జెండా రెపరెపలు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మరింత బలోపేతం. ఇక టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యం. కష్టపడి పనిచేస్తే అధికారం మనదే. కార్యకర్తలకు బీజేపీ నేతల దిశానిర్దేశం. రెండో రోజు నియోజకవర్గాల్లో నేతల పర్యటనలు. ఇక టీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు. హుజూరాబాద్ ఎన్నికతో సుస్పష్టం. కాంగ్రెస్ శక్తి అనటాన్ని అంగీకరించను. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్చుక్ వ్యాఖ్యలు. ఇక మహారాష్ట్ర సీన్ తెలంగాణలో రిపీట్. కార్పొరేటర్లను లొంగ తీసుకున్నారు. మా నేతల ఫోటోలు, పోస్టర్లు అడ్డుకోవడం సిగ్గుచేటు. సీమాంధ్రులు, ఇతరులపై టీఆర్ఎస్ దౌర్జన్యాలు తెలిసిందే. వారికి భరోసా కల్పించడానికే రాష్ట్ర నేతల పర్యటనంటూ లక్ష్మణ్ వ్యాఖ్యలు. ఇక ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం. ఆమెకే ఓటన్న శిరోమణి అకాలీదళ్. మహారాష్ట్ర పరిణామాలతో మరింత బలం. విపక్షం నుంచి జారుతున్న చిన్న పార్టీలు. రండి, చూడండి, నేర్చుకోండి. తెలంగాణలో అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి. విద్వేషం, విభజన బీజేపీ డిఎన్ఏలోనే ఉంది. ఇకనైనా అభివృద్ధిపై మాట్లాడటం నేర్చుకోండి. తెలంగాణను చూసి ఆత్మవిమర్శ చేసుకోండి. కొత్త ఆరంభం వైపు అడుగులేండి అంటూ ప్రధాని మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ. ఇక కాంగ్రెస్ ధర్నా రణరంగం. అగ్నిపథపై హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద నిరసనలో అడ్డుకున్న కమలం కార్యకర్తలు ఘర్షణ. పరస్పరం దాడులు చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. సిఐ, గన్మెన్, కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కారు ధ్వంసం. ఇక నమస్తే తెలంగాణ. ఆవో, దేఖో, సీకో. మోడీజీ తెలంగాణ విధానాలను అధ్యయనం చేసి అనుసరించండి. భిన్నత్వంలో ఏకత్వం. అభివృద్ధి ఎజెండాపై చర్చకు తెలంగాణను మించిన గడ్డ లేదు. బీజేపీ విధానాల మార్పుకు ఇదే అవకాశం. కాళేశ్వరం మిషన్ కాకతీయం చూసి నేర్వండి. మిషన్ భగీరథ స్ఫూర్తిని దేశమంతా విస్తరించాలి. మా రైతు పథకాలతో సాగుకు భరోసా ఇవ్వాలి. మీ ట్రబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో మా పథకాలు అమలు చేయండి అంటూ ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ. నూపూర్కు తలంటూ నోటి దురుసుతో దేశంలో నిప్పురా చేశారు. ప్రవక్తపై నూపూర్ వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేటు. అధికార పార్టీ అయితే ఏమైనా మాట్లాడచ్చా? ముప్పు ఆమెకు కాదు, ఆ మళ్ళా దేశానికే ముప్పు. నూపూర్ శర్మపై తీవ్రస్థాయిలో సుప్రీంకోర్టు మండిపాటు. ఇక టెట్ ఫలితాలు విడుదల. ఇక పసిడికి పన్ను పోటు. పెరిగిన దిగుమతి సుంకం 15% పెంచిన కేంద్రం. తులం 1100 పేరం. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు ఏపీ ఎడిషన్ చూసుకుంటే విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు. మూడేళ్లలో మూడోసారి బాధుడు. ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల భారం 2000 కోట్లు. తాజాగా పల్లె వెలుగులో అత్యధికంగా 61.9% పెంపు. ఎక్స్ప్రెస్లో 56% వడ్డింపు. దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీల్లో 38%. ఏసీ ఇంద్రాల్లో 34% పెరుగుదల. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. నూపూర్ శర్మ దేశాన్ని రెచ్చగొట్టారంటూ సస్పెండ్ అయిన బీజేపీ నేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. విజయమయ్య లక్ష్యం, విస్తరణకు వ్యూహం. నేటి నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. ఆన్లైన్ టికెట్లకు హైకోర్టు బ్రేక్. ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్ముకోవడానికి అడ్డుకట్ట. చట్ట సవరణ, తదనంతర జీవోల అమలు నిలిపివేత. కాగుతున్న తుది లెక్కలు, ఏమార్చిన లెక్కలపై అకౌంటెంట్ జనరల్ అస్త్రం. కొత్త అధికారులపైనే చూపు. ఇక నారాసుర రక్త చరిత్రాన్ని రాసినందుకు భారతీ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? వెంకటేష్ చేసింది దానికంటే ఘోరమా అంటూ చంద్రబాబు మండిపాటు.
ఆంధ్రజ్యోతి. దేశం మొత్తానికి నూపు క్షమాపణ చెప్పాలి, ఆమె నోటు దుర్సం వల్ల అగిరాజుకుందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు. ఇక సడలుతున్న ధీమా, వైసీపీ నేతల మాటల్లో ఏదో తేడా, తాడేపల్లి వరకే పరిమితమైన భరోసా, క్షేత్రస్థాయిలో అంతా భిన్నమైన దృశ్యాలు, పార్టీ పరిస్థితి బాగాలేదన్న అభిప్రాయాలు, సొంత పార్టీ నేతల కుట్రలపై బగబగలు, పక్కచూపులపై నేతల్లో ఇప్పుడే ఆందోళన, కార్యకర్తల బిల్లులు పెండింగ్పై నిస్సాయత, పేలవంగా సాగుతున్న నియోజకవర్గ పెన్రీలు. ఆల్ ఈజ్ నాట్ వెల్, మీలో రెండో ఆలోచన మొదలైంది, పక్కచూపులు చూసే అందరం దెబ్బతింటాం, మనస్పర్ధలుంటే చర్చలతో పరిష్కరించుకుందాం, అభిప్రాయ భేదాలతో పార్టీ నాశనం చేయొద్దంటూ వైసీపీ నేతలు కార్యకర్తలకు బొత్స హెచ్చరిక. అరాచకానికి పరాకాష్ట, అధికారంలోకి వస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, సోషల్ మీడియా కార్యకర్తలపై సీఐడి దౌర్జన్యం, నోటీసులు ఇవ్వడానికి అర్ధరాత్రి గోడ దూకి వెళ్తారా, ఇళ్ల తలుపులు పగలగొడతారా, కస్టడీలో కొట్టామని బయట చెప్తే గంజాయి కేసు పెడతామని బెదిరిస్తారా అంటూ, తప్పు చేసిన అధికారులపై ప్రైవేట్ కేసులు పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరిక. ఆన్లైన్ టికెట్లకు హైకోర్టు బ్రేకు, రాష్ట్రపతి దూకుడుకు కళ్ళెం, కోసిన సొమ్ము మెక్కేశారు, నిర్వహణ పేరుతో అమ్మఒడి నగదుకు భారీ కోత, పాఠశాలకు సరిగ్గా అందని డబ్బులు, ఇంటర్ పుస్తకాల భారం దేవుడిపైనే. ఏపీసీఐడి వరెస్టు, గోడలు దూకి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, కస్టడీలో ఉన్న వ్యక్తిని కొట్టడం ఏంటి, పోస్టు పెట్టినట్టు ఫార్వర్డ్ చేసినట్టు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తారా, టోటల్ ఫెయిల్యూర్, అధికారులపై మేజిస్ట్రేట్ ఆగ్రహం, వ్యక్తిగత పూచీకత్తుపై యూట్యూబర్ వెంకటేష్ విడుదల. ఇక నేనొస్తే సీఎంకు ఇబ్బంది ఏంటో, నా దారిలో నేను వస్తా, జగన్ రెడ్డి నీ దారిలో నువ్వురా, ఘర్షణలు సృష్టించి నేనే కారణమని కేసులు పెట్టే కుట్ర, శిలాఫలకంపై నా పేరు లేకుండా చేయాలని ప్లాన్ అంటూ రఘురామకృష్ణ వ్యాఖ్యలు. ఇక కేసులు పెడితే చట్ట నిబంధనలు పాటించండి, రఘురామ పిటిషన్పై ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశం. అంచనాలు తప్పాయి, నిరాశపరిచిన జూన్ మాసం ఈసారి ముందే కేరళలోకి నడితే అయినా జోరందుకోని వర్షాలు, జూలైపైనే రైతాంగం ఆశలు. ప్రజాశక్తి, నూపూర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే, ఉదయపూర్ ఘటన ఈ వ్యాఖ్యలే కారణం, బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలన్న ప్రతిపక్షాలు. ఇక సిపిఎం కేరళ రాష్ట్ర కార్యాలయం సెంటర్పై బాంబు దాడి, సిపిఎం పొలిట్ బ్యూరో కన్నా శాంతియుత నిరసనకు విజయన్ పిలుపు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఈరోజు